మీరు కనుక మీ కిచెన్లో ఎక్స్పర్ట్ కావాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియో చూడండి ఎందుకంటే మనకి ఎక్కువ సమయం గడిపేది కిచెన్లోనే అండి మిగతా అంతా ఒక ఎత్తు అయితే వంటగదిలో పని ఒక ఎత్తు అండి మాక్సిమం వంటగదిలోనే ఎక్కువ టైం మనం గడుపుతాము సో నేను చెప్పే కొన్ని టిప్స్ని మీరు ఫాలో అయితే మాత్రం లాస్ట్ మినిట్ స్ట్రెస్ అనేది మనకు తగ్గుతుందండి ఎందుకంటే మనం ఏం ప్రిపేర్ చేసుకోవాలి ఏం కావాలి ఏ ఏ ఐటమ్స్ ఉండాలి ఇవన్నీ కూడా మనం ముందే ప్లాన్ చేసుకొని దానికి తగినట్లుగా అన్నీ అక్కడ సర్దుకొని వాటిని నీట్గా కట్ చేసుకొని పెట్టుకొని అప్పుడు మనం వంట పని స్టార్ట్ చేసామనుకోండి మనం ఎంతటి వంట అయినా సరే తొందరగా ఫినిష్ చేసుకోవచ్చండి ఇలాంటి టిప్స్ ట్రిక్స్ కావాలనుకుంటే మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు శైలజ నేను హౌస్ వైఫ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలు స్మాల్ వరల్డ్ కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ ఈరోజైతే నేను చెప్పే ఈ రెసిపీ చాలామందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు బట్ హెల్త్ పరంగా ఆలోచిస్తే మాత్రం చాలా మంచిదండి మన బాడీ డీటాక్స్ కావడానికంటే ఇప్పుడుండే ఈ రోజుల్లో మనం తినే ఫుడ్కి ఈ కెమికల్స్కి నెక్స్ట్ చాలా వరకు టాక్సిన్స్ బాడీలో పేరుకుపోతాయి సో అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి అయినా మనం ఈ రెసిపీని వండుకున్నాం అనుకోండి చాలా ఈజీ మెథడ్లో అండి దీనికి పెద్దగా కూడా మీరు ఏమీ చేయాల్సిన పని లేదు అంటే మసాలాలు అవి ఇవి ఏమీ అక్కర్లేదండి జస్ట్ కొంచెం పోపులు ఉల్లిపాయలు అండ్ కాకరకాయలు అండి ఎప్పుడైనా సరే వంట తొందరగా అవ్వాలి అనుకుంటే మీరు ముందే డిసైడ్ చేసుకొని దాన్ని కట్ చేసుకొని అంటే ఈవెన్గా కూడా కట్ చేసుకోవాలండి ఎందుకు ఈవెన్గా అని చెప్తున్నానంటే చాలామంది కొత్త వాళ్ళు ఉండొచ్చండి చిన్నపిల్లలు ఇప్పుడిప్పుడే వంటలోకి వచ్చేవాళ్ళు వాళ్ళు ఇదే కాదండి అంటే కాకరకాయ ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను అనుకోకండి ఏ రెసిపీకి అయినా సరే మనము కట్ చేసుకునేటప్పుడు వెజ్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈవెన్గా కట్ అవ్వడం వల్ల ఏంటంటే కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి అన్నీ కూడా సేమ్ టైము చక్కగా ఉడుకుతాయండి ఒకటి పెద్దది చిన్నది అయిపోవడం వల్ల ప్రాపర్గా ఉడక అనమాట ఇది ఒక చిన్న టిప్ అండి అంటే చాలామందికి తెలియచ్చు బట్ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను అండ్ మనం కట్ చేసే ఏవైతే ఉంటాయంటే కత్తిపేటలు కానీ చాకులు కానీ మీకు ఏది అలవాటు ఉంటే అది మీరు చక్కగా జారు చేసే పెట్టుకోవాలండి ఎందుకంటే జారు లేకపోవడం వల్ల ఆ వా వింటర్ వాడతాలోకి ఎఫిషియన్సీ తగ్గిపోతుంది నెక్స్ట్ మనం గట్టిగా వాటిని ఇచ్చేయడం వల్ల చాక్ అటు ఇటు వచ్చి మనకే కట్ అయ్యే ప్రమాదం ఉంటుందండి సో కొంచెం షార్ప్ చేసుకొని జాగ్రత్తగా వాటిని మెయింటైన్ చేస్తే మనకి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి అట్లనే ఎప్పుడైనా సరే అండ్ ఇదేందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా కొంచెం బిగ్నర్స్కి ఇవన్నీ తెలియవండి అండ్ బిగ్నర్సే కాదండి మనం కూడా ప్రతిసారి వంట చేసి చేసి కొన్ని బేసిక్ థింగ్స్ మర్చిపోతాం అనమాట అందుకనే ఇలా చెప్తున్నానండి ఇంకోటి ఏంటంటే మనం పప్పు కానీ బియ్యం కానీ లేకపోతే ఏవైనా సరే మనం వండాలి అనుకునేటప్పుడు పప్పు ధాన్యాలు కానీ బియ్యం కానీ ఇలా అంటే కందిపప్పు పెసరపప్పు ఏవైనా సరే వండాలనుకుంటే మనము ముందుగా ఒక గంట ముందు నానబెట్టుకుని ఉంచుకున్నాం అనుకోండి పప్పు చూసారండి చక్కగా కందిపప్పు పలచగా ఉండేది కాస్త శనగపప్పు అంత మందం అయిపోయిందండి సో ఇది ఉడకడానికి మీకు ఎంత టైం పట్టుద్దండి అండ్ దీనివల్ల మనము ఫ్యూయల్ సేవ్ చేయొచ్చు అంటే గ్యాస్ సేవ్ చేయొచ్చండి ఇది ఒక చిట్కా అండ్ కుక్కర్లో పెట్టడం వల్ల మనకి గ్యాస్ ఇంకా బాగా ఆదా అవుతుందండి అండ్ నానబెట్టి వండటం వల్ల ఇంకొంచెం ఆదా అవుతుందండి చిన్న చిన్న సేవింగ్స్ వల్లే మనము ఫ్యూచర్లో ఎక్కువగా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుందండి అండ్ ఇప్పుడైతే అటు సైడు కాకరకాయ ఫ్రై అవుతున్నది సిమ్లో పెట్టేసానండి ఇటు సైడు పప్పు అయితే ఉడుకుతున్నది అండ్ మేము ఈరోజైతే ముడి బియ్యం పెట్టుకున్నామండి ఏమంటారు ముడి బియ్యమే కదండి బ్రౌన్ కలర్ రైస్ అనమాట సో అవి కూడా నేను నానబెట్టేసి ఉంచుకున్నాను ముందే మీరు చూసుంటారు ఇవైతే మా చెట్టుకు వచ్చిన వంకాయలు ఇప్పుడు పసుపు కారం అండ్ ఈ పప్పు వండటం అనేది మేమే ఇష్టం అండి ఇక్కడైతే నేను రెసిపీ షేర్ చేయబోవటం లేదు కాకపోతే మనం చిన్న చిన్న టిప్స్తో ఏ విధంగా వండుకోవచ్చు అనేది నేను షేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఎప్పుడైనా సరే ఏ పదార్థం మనం వండినా కూడా మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒకటి రెండు సార్లు మరీ ఎక్కువ కాదండి కొంచెం టేస్ట్ చేశారనుకోండి మనం ఏదైనా ఉప్పు కారం పులుపు ఏదైనా తగ్గిందనుకోండి చక్కగా వాటిని సెట్ చేసేసుకోవచ్చు అండ్ ఇక్కడైతే అన్నీ సరిపోయాయండి అందుకని నేను ఏంటంటే వాటర్ పోసేసి ఒకటికి రెండు అండి ఓకేనా ఒకటికి రెండు సో రెండు గ్లాసులు అయితే నాలుగు గ్లాసులు వాటర్ ఇప్పుడు సాల్ట్ వేసేసానండి ఇప్పుడు మూత పెట్టేటప్పుడు నేను చెప్పే ఈ చిన్న చిట్కా వల్ల మీకు కుక్కర్ ఎంత నీట్గా ఉంటుందో చూడండి ఇదిగోండి ఇందులో మనం వాటర్ పోయాలన్నమాట వాటర్ సారీ 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 ఆయిల్ అంటే ముందు శుభ్రంగా కడిగేసుకుంటాము ఆ తర్వాత ఆ హోల్లో కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ అండి వాటర్ కాదు పోసి జస్ట్ అలా పెట్టడం వల్ల మీకు విజిల్ వచ్చేటప్పుడు అస్సలు బయటికి స్ప్రెడ్ అవ్వదండి అండ్ మనం వెసల్స్ తీసుకునేటప్పుడు కూడా మనం ఎంత వండుతున్నామో దానికి ఎంత గిన్నె ఉండాలన్నది కూడా మనకి ఖచ్చితంగా ఉండాలండి ఇవన్నీ కూడా చిన్న చిన్న బేసిక్స్ అండి అంటే పొయ్యి హైలో పెట్టాలా ఎప్పుడు సిమ్లో పెట్టాలి ఎప్పుడు మీడియంలో పెట్టాలి ఇవన్నీ తెలుసుకోవాలి అండ్ ఇక్కడైతే నేను కట్ చేసిన కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో అది మా మొక్కల కోసం పక్కన పెట్టేసుకున్నానండి మీకు తెలుసు కదండి నేను వంట చేస్తూనే వంటగదిలో ఏమైనా పనులు ఉంటే అన్నీ చక్క పెట్టేసుకుంటానండి వంట అయ్యే వరకు ఆ వంట గది గీత అయితే దాటినండి గుమ్మం అయితే దాటనండి ఎందుకంటే అందుకే నేను వంట చేసింది కూడా ఎవరికి తెలియదండి అండ్ ఈ టైంలో కూడా నేను చక్కగా పాటలు అవి పెట్టుకొని వింటాను ఇంకా ఏమైనా చేయాల్సిన పనులు అవి ఉంటే నేను ఆలోచించుకుంటాను ఈ టైంలోనే ప్లాన్ చేసుకుంటాను సో అందుకని ఏంటంటే అందరికీ పాటలు వింటున్నట్టుగా అలా కనిపిస్తుంది బట్ లోపల చాలా పని అవుతుందండి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియకని కాదండి వంటగదిలో వచ్చే ఏ స్ట్రెస్ అయితే ఉంటుందో అది మనం ఈజీగా ఓవర్కమ్ చేసేయచ్చండి ఇలాంటి టిప్స్ కనుక పాటిస్తే మనం సారీ అండి మాటలు తడబడుతున్నాయి అండ్ ఇక్కడ చూసారండి విజిల్ వచ్చింది బట్ విజిల్ వచ్చినా కూడా మీకు బయటకి చిన్న వాటర్ వేపర్ కూడా అంటుకోలేదండి కుక్కర్కి ఆ చిన్న ఆయిల్ డ్రాప్ పోయడం వల్ల మనకి ఎంత యూస్ఫుల్గా ఉందో చూసారా ఇప్పుడైతే నేను ఏం చేశానంటే మార్నింగ్ ఇడ్లీ చట్నీ చేశానండి ఆ గిన్నెలు కూడా ఉంచేసాను ఎందుకంటే నేను గిన్నెలని ఒకసారి తోంతాను ఇంగిలేదైతే ఎప్పటికప్పుడు పంపేస్తాను కానీ ఇడ్లీ పాత్రల్లో కొంచెం ఉండిపోయిందండి ఇది నేను కడగకుండా గబుక్కున పెట్టేశాను అనమాట యాక్చువల్గా దీనికి చిన్న ఆయిల్ అయినా రాయొచ్చు స్టార్టింగ్ బ్యాటర్ వేసేటప్పుడు లేదంటే ఒకసారి కడిగి కొంచెం వాటర్ ఉంటుండగా కూడా అంటే ఆరకుండానే మనం ఇడ్లీ పెట్టేసుకోవచ్చు చూసారండి ఫస్ట్ స్టీల్ పీచ్తో మనం ఆ చెత్త అంతా తీసేస్తామండి అండ్ ఆ వచ్చిన చెత్తను కూడా నేను మొక్కలకే వేసేస్తాను డస్ట్బిన్లో వేసుకుంటాను స్టీల్ స్క్రబ్బు ఇలాంటి వాటికి యూస్ చేయడం వల్ల ఏంటంటే అది ఈ గిన్నె నుంచి ఇంకో గిన్నెకి చెత్తను తీసుకెళ్ళదండి అయితే వదిలేస్తుంది లేకపోతే దాంతో అట్టే పెట్టుకుంటే తప్పించి కానీ వేరే గిన్నెకైతే అందించదు సో మీరు ఎప్పుడైనా సరే అలాంటి వాటికి ముందుగా స్టీల్ స్క్రబ్ యూజ్ చేయండి తర్వాత మెత్తటి స్క్రబ్ ఉంటుంది కదా అది యూజ్ చేయండి ఇదిగోండి దీనివల్ల మీకు చాలా చాలా సింపుల్ అండి అది ఇది కాబట్టి నేను అడుగున వదిలేసి దాని మీద మిగిలిన గిన్నెలన్నీ వేసేసానండి అండ్ ఇంకా అక్కడ కుక్కర్ అవ్వలేదు కూర కూడా అవ్వలేదండి ఇక్కడ గిన్నెల పని అయితే అయిపోయింది అండ్ సింక్ క్లీన్ చేసేస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి అక్కడికి అది అయిపోయింది కాబట్టి ఒక ట్రిప్పు క్లీన్ చేసేస్తే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అండ్ ఇంకా గిన్నెలు ఉంటాయండి వెనకాల పప్పు ఉడుకుతుంది కాకరకాయ ఉడుకుతుంది రైస్ పెట్టాలి వీటన్నిటికీ కూడా నేను వెంటనే అది కూడా చేసేసుకుంటానండి వంట అయ్యేలోపు మనం వంటగదిలో ఉండే పనిని మ్యాక్సిమం చేసుకోగలిగితే చాలా చాలా హ్యాపీ అండి తర్వాత మనం చాలా టైం సేవ్ చేసుకోవచ్చు అంటే కేవలం మన ప్రపంచం వంటగదికి పరిమితం చేయకుండా మనం నేర్చుకోవాలనుకున్న ఏదైనా మన హాబీస్ ఉంటాయి కదండి వాటి కోసం కూడా మనం టైం పెట్టుకోవచ్చు అండ్ రిమైనింగ్ పని అంత అంటే మరీ అంత అలాగే ఒక దగ్గరే ఉండి చేయాల్సిన పని కాదండి అంటే ఇల్లు ఓడవడం కానీ బట్టలు కానీ ఇవన్నీ కూడా మనం మన నచ్చినప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి వంట ఒకటే ఎందుకంటే వంట మీదే మనకి ఆరోగ్యం అంతా కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా చేయాలండి ఏంటి వంట కనుక వచ్చిందనుకో మీరు ప్రపంచంలో ఎక్కడ మిమ్మల్ని వదిలేసినా మీరు ఈజీగా వండేసుకోగలుగుతారండి లేకపోతే చిన్న చిన్న ప్రమాదాలే అంటే ప్రతి పూట మీరు బయట కొనుక్కోలేరు సో ఫైనాన్షియల్గా లాస్ అవుతారు అవునా కాదండి అలాగే మీకు గ్యాస్ ఎలా యూస్ చేయాలి ఇండక్షన్ ఎలా యూస్ చేయాలి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోలేకపోతే మీకు చాలా ప్రమాదం అండి సో ఖచ్చితంగా చిన్నపిల్లలు ఇప్పుడు ఎవరైతే సింగిల్గా ఉంటున్నారో ఎవరైతే కొత్తగా పెళ్ళై ఉంటున్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బేసిక్స్ అనేవి తప్పకుండా తెలుసుకోవాలండి అందుకనే మన తల్లులు ప్రతి తప్పనిసరిగా మన పిల్లలకి వంటగదిలోకి వచ్చే అరేంజ్మెంట్ చేయాలండి వాళ్ళకి నేర్పించాలి ఇదిగోండి ఇక్కడికైతే పప్పు అయిపోయింది సో నేను ఈ పప్పును ఒక దాంట్లోకి తీసేస్తాను ఫ్రైను ఒక దాంట్లోకి తీసేస్తాను ఆ తర్వాత దీన్నే తోమేసి ఇందులోనే రైస్ పెట్టేస్తాను అండ్ రిమైనింగ్ క్లీనింగ్ కూడా చేసేస్తాను అండ్ నా ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఇంకేంటండి నాది ఇంకో ఛానల్ కూడా ఉందండి ఎవరికైనా స్టిచ్చింగ్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సైలు స్టిచ్చింగ్ వరల్డ్ ఛానల్లో బ్లౌజెస్ డ్రెస్సులు ఎలా కుట్టాలన్నది చెప్పానండి శారీస్తో వాటితో సో నా హాబీ అండి స్టిచ్చింగ్ గార్డెనింగ్ ఇవన్నీ కూడాను సో వీ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ ఛానల్ చూడండి ఇదిగోండి రిమైనింగ్ గిన్నెలు కూడా నేను తోమేశాను తో ముందు తోమినవన్నీ కూడా తుడిచేసి సర్దేసుకున్నాను ఇక్కడికైతే నా వీడియో అయిపోయిందండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తానండి థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి